పార్టీ ఫిరాయింపుల వల్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం ఏర్పడింది. ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ, ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి దూకే ఆయారాం గయారాంల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ నీచపు పరిస్థితి రాజకీయ వ్యవస్థలో మరింత అస్థిరతను గందరగోళాన్ని సృష్టిస్తున్నది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అన్న సుమతి శతక నానుడికి తగ్గట్టు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఇతర పార్టీల నాయకులు క్యూ కడుతుండటం పరపాటిగా మారింది. ఇప్పుడు ధన ప్రభావంతో గెలిచిన ఎమ్మెల్యేలు తిరిగి ఆ ధనం కోసం సిగ్గు ఎగ్గు లేకుండా అమ్ముడుపోతున్నారు. వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. సో ఎన్నికలు క్యాంపెయినింగ్, ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు మన గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నటువంటి ఇప్పుడు అపోజిషన్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా దొంగలు లంగలు అని చెప్పేసి తిట్టడం జరిగింది. సో ఈనాడు అధికారం పగ్గాలు చేపట్టినాక అదే బీఆర్ఎస్ లీడర్లని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. పార్టీ ఫిరాయింపులు ఉన్నటువంటి రాజకీయాల పైన ఈ పార్టీ ఫిరాయింపులతోని ప్రజలనే మర్చిపోయి ఈనాడు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చిన పార్టీలకు జంప్ అవ్వడం, ప్రజలను మర్చిపోయి ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి నాయకులు ప్రజలని మర్చిపోయి ఈనాడు వేరే పార్టీలలో జంప్ అవుతున్నారు. అంటే ప్రజల మీద ఎంత గౌరవం ఉందో ఆ ఓటు అనే దానిపైన ప్రజలు మనకు ఆ పదవిని ఇచ్చినారు కాబట్టి ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నాయకులు పార్టీల మీద గౌరవం లేకుండా, ఉన్నటువంటి ప్రజల మీద గౌరవం లేకుండా ఇది కొనసాగడం చాలా కరెక్ట్ కాదు. సిగ్గులేనటువంటి పరిస్థితి ఈనాడు రాజకీయ వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం. పార్టీని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారు, మళ్ళా అదే పార్టీలకు పోతారు, కండువాలు కప్పుకుంటారు. అసలు ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అలాంటి రాజకీయ నాయకులకు ఓటు వేసి గెలిపించుకోవద్దు, వారికి సరైనటువంటి బుద్ధి చెప్పాలి. మరలా ఓటు అడగడానికి వస్తే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలే తెలుసుకోవాలి.